గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ బిఫోర్ స్టార్టింగ్ టుడేస్ హిందూ అనాలిసిస్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ వన్ థింగ్ కింద మన కామెంట్ సెక్షన్లో మొదటి కామెంట్లో ఇన్స్టిట్యూట్ యొక్క వాట్సాప్ నెంబర్లు ఉంటాయి ప్లీజ్ క్లిక్ ఆన్ దోస్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ అండ్ జాయిన్ అర్ వాట్సాప్ గ్రూప్స్ సో మీరు మా ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ట్రయల్ క్లాసెస్ కానీ లేకపోతే అప్పుడప్పుడు ఏవైతే ట్రయల్ క్లాసెస్ ఇస్తామో అవి మీరు వినొచ్చు దాంతోపాటు ఇన్స్టిట్యూట్తో డైరెక్ట్ కాస్త దగ్గరగా మీరు మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే కోర్సెస్ గురించి అన్నీ అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాము యూ కెన్ జాయిన్ దోస్ వాట్సాప్ గ్రూప్స్ అమ్మ సో ద ఫస్ట్ ఆర్టికల్ దట్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ టుడేస్ హిందూ అనాలసిస్ పిఎం హ్యాండ్స్ ఓవర్ అర్జున్ ఎంకే వన్ ఏ ట్యాంక్ టు ఆర్మీ ఈ పర్టికులర్ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ వన్లోంచి తీసుకోవడం అనేది జరిగింది ఈ ఆర్టికల్ని మనం సిలబస్ పెర్స్పెక్టివ్లో జిఎస్ పేపర్ త్రీ డిఫెన్స్ టెక్నాలజీలో చదువుకుంటామండి సో జాగ్రత్తగా వింటే మీకు క్లియర్గా అర్థమైపోతుందమ్మ జాగ్రత్తగా వినండి

డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేపిస్తాం ఎవ్రీ డే మీకు ఒక క్వశ్చన్ ఇస్తాం మీరు దానికి ఆన్సర్ రాస్తారు రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ దాన్ని కరెక్ట్ చేసి మీకు పర్సనల్ ఫీడ్బ్యాక్ను ఈచ్ ఇండివిజువల్కి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరుగుతుంది లైవ్ అండ్ రికార్డెడ్ సెషన్స్కి లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉండడం అనేది జరుగుతుంది కెన్ యూ కెన్ కొత్త బ్యాచెస్ వస్తున్న కొద్దీ మీరు లైవ్ కూడా అటెండ్ అవ్వచ్చు దాంతోపాటు రికార్డెడ్ సెషన్స్ కూడా రికార్డెడ్ వెర్షన్ ఆఫ్ ద క్లాస్ కూడా మీకు యాప్లో లైఫ్ టైం అందుబాటులో ఉంటుంది ఎన్నిసార్లు అయినా చూడొచ్చు ఎలా అయినా చూడొచ్చు కాంప్లిమెంటరీ యాక్సెస్ టు సిసాట్ సిసాట్ కూడా కలిపి వస్తుంది గ్రూప్ వన్ ఏపీపీఎస్సి గ్రూప్ వన్ టిఎస్పిఎస్సి ఏపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి కానీ నోటిఫికేషన్ పెడితే ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ పెనీ ఒక్క పైసా కూడా మీ దగ్గర నుంచి తీసుకోకుండా ఎక్స్ట్రా సిలబస్ కూడా కవర్ చేయడం జరుగుతుంది ఆర్బిఐ సెబీ నాబార్డ్ ఇలాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా మీకు కాంప్లిమెంటరీ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో కోచింగ్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరుగుతుంది అండ్ ఈ మొత్తం ఫీజ్ ఎంతండి అంటే నలభై ఐదు వేల రూపాయలు జస్ట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ సింగిల్ పేమెంట్ చేస్తే లేదు ఇన్స్టాల్మెంట్లు కట్టుకుంటాను అంటే ఐదు వేలు చెప్పున పదకొండు నెలలు మీరు కట్టచ్చు సో ఫీజు అనేది ఐదు వేలు పెరిగిపోతుంది సింగిల్ పేమెంట్ చేస్తే యాభై వేలు లేకపోతే యా ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్లో అయితే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ అవుతుంది సో ఈలోపే జాయిన్ అవ్వడానికి చూడండి ఫ్రమ్ వెరీ బేసిక్స్ నుంచి పునాదుల నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుంది అస్సలు ఆలోచించి టైం వేస్ట్ చేయొద్దు ఇఫ్ యూఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ యూపీఎస్సీ ప్రిపరేషన్ ప్లీజ్ జాయిన్ రైట్ నౌ నౌ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి తెలుసుకుందాం యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సులో మీకు ఏమొస్తుంది కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ఫిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు ఎక్కువ వెయిటేజ్ అనేది కరెంట్ అఫైర్స్ మీద ఉండడం అనేది జరుగుతుంది కరెంట్ అఫైర్స్లో మీకు ఏమొస్తుంది అంటే డైలీ హిందూ అనాలిసిస్ వస్తుంది ఎవ్రీడే హిందూ ఎనాలిసిస్ చేస్తాము మళ్ళీ చెప్తున్నానమ్మా మేము యూట్యూబ్లో హిందూ ఎనాలిసిస్ అనేది అప్లోడ్ చేయట్లేదు అర్థమైందా ఓన్లీ బైట్స్లా అప్లోడ్ చేస్తున్నా మీకు కాంప్రహెన్సివ్ హిందూ అనాలిసిస్ కావాలి అంటే యూ హ్యావ్ టు గెట్ టు ద కోర్స్ మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది డైలీ ఎడిటోరియల్ అనాలసిస్ ఎడిటోరియల్ డిస్కషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది దాంతోపాటు జూన్ ట్వంటీ ట్వంటీ నుంచి మే ట్వంటీ ట్వంటీ వన్ వరకు మీకు కంప్లీట్గా ప్రిలిమ్స్ ట్వంటీ ట్వంటీ వన్కి మిమ్మల్ని తయారు చేయాలని చెప్పి కాంప్రహెన్సివ్ ఇది అనేది తయారు చేయడం అనేది జరిగిందాం అర్థమైందా కాంప్రహెన్సివ్ ఒక కోర్స్ డిజైన్ చేయడం అనేది జరిగింది మీకు మొత్తం అన్ని ఎంసీక్యూస్ రూపంలో మొత్తం అన్ని కవర్ అవ్వడం అనేది జరుగుతుంది దాంతోపాటు మంత్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ కంపైలేషన్ అనేది ఉంటుంది అంటే నూట ఇరవై రోజులు ఉంది కదా ఈ నూట ఇరవై రోజుల్ని మేము పన్నెండు నెలలుగా పన్నెండు నెలలకు విడదీస్తాం అంటే ప్రతి పది రోజుల్లో నేను ఒక మంత్ వన్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ నేను కంప్లీట్ చేస్తాను లెవెన్త్ డే మీకు ఆ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీద టెస్ట్ అనేది అవుతుంది సో మీ టెస్ట్ రాస్తారు టెస్ట్లో యూనో మీ మార్క్స్ కూడా ఇది అవ్వడం అనేది జరుగుతుంది దాంతోపాటు ఎవ్రీ డే కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా ఉంటుంది ఆల్ గవర్నమెంట్ స్కీమ్స్ పాలసీస్ అండ్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది కాంప్రహెన్సివ్గా యూనియన్ బడ్జెట్ కానీ ఎకనామిక్ సర్వే కానీ నేను అనలైజ్ చేయడం అనేది జరుగుతుంది ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు పదివేల రూపాయలు ఫీజు పదివేల రూపాయలు మీరు ఒకసారి కట్టక్కర్లేదు నెలకి రెండు వేలు చొప్పున ఐదు నెలల్లో చక్కగా కట్టుకోవచ్చు సో కాంటాక్ట్ దిస్ నెంబర్ మీరు అడ్మిషన్స్ మా ఇన్స్టిట్యూట్లో ఏ అడ్మిషన్స్ కావాలన్నా చక్కగా కాంటాక్ట్ చేయండి సో ఆంథ్రపాలజీ ఆప్షనల్ కూడా నేను చెప్తాను నా టీచింగ్ స్టైల్ నా బైలింగిల్ స్టైల్ మీకు నచ్చినట్టయితే చక్కగా మన ఆంథ్రపాలజీ కూడా మీరు హ్యాపీగా నేర్చుకోవచ్చు ఆంథ్రపాలజీ ఫీజ్ ఎంత అంటే జస్ట్ నువ్వు సింగిల్ పేమెంట్ చేస్తే ఇరవై వేల రూపాయలు లేదు ఇన్స్టాల్మెంట్స్ కావాలంటే నెలకి ఐదు వేలు చెప్పున ఐదు నెలలు కట్టుకోవాలండి ఇరవై ఐదు వేలు అవుతుంది అప్పుడు సో చక్కగా మంచిగా నేర్చుకోవచ్చు ఆలోచించండి ఆలోచించి డెసిషన్ తీసుకోండి ఇఫ్ యూఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ యూపీఎస్సీ ప్రిపరేషన్ దీస్ ఆర్ ద బెస్ట్ కోర్సెస్ ఫర్ యూ అండ్ యూ మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అందరూ వస్తుందండి ఎవ్రీథింగ్ యూపీ మొత్తం మా ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసేవన్నీ యూపీఎస్ఈ ఇన్ఫినిటీలో భాగంగా ఉంటాయి అర్థమైందా సో యూపీఎస్ ఇన్ఫినిటీ తీసుకున్న తర్వాత యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ తీసుకోవాలని అనుకోవద్దు అండ్ యూపీఎస్ ఇన్ఫినిటీ తీసుకుంటే మా ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్నీ వస్తాయి ఓకేనా రైట్ అసలు ఆలోచించవద్దు టైం వేస్ట్ చేయొద్దు జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి ఇప్పుడు మన ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం జాగ్రత్తగా చూడండి చూడండి అమ్మా ఎగ్జాక్ట్గా న్యూస్లో ఏమొచ్చిందంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ మన తాలూకా అర్జున్ ఎంకే వన్ ఏ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మన ఆర్మీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరిగింది మన ఇండియన్ ఆర్మీకి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరిగింది అండ్ ఇట్ వాజ్ డెడికేటెడ్ టు నేషన్ అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం కూడా జరిగింది మన జాతికి అంకితం ఇవ్వడం అనేది కూడా జరిగింది ద ట్యాంక్ వాస్ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ బై చెన్నై బేస్డ్ కంబ్యాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సో వాళ్ళ ఆ యూనిట్ ఏ యూనిట్ ఆఫ్ డిఆర్డిఓ మన డిఆర్డివో యూనిట్ అయినటువంటి ఒక ఒకనొక యూనిట్ కంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు దీన్ని డిజైన్ చేసి డెవలప్ చేయడం అనేది జరిగిందాం సో ఈ అర్జున్ ఎంకే వన్ఏ ఏంటి దీని గురించి కంప్లీట్గా డీటెయిల్డ్గా తెలుసుకుందాము ఒకసారి జాగ్రత్తగా వినండి సో ఇప్పుడే చెప్పుకున్నాం కదా న్యూస్లోకి ఏమొచ్చింది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సండే ఈ ఇండిజినస్లీ డెవలప్డ్ అర్జున్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో ఈ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ ని ఇండియన్ ఆర్మీకి ఇవ్వడం అనేది జరిగింది ఎట్ ఈస్ సెరమనీ కండక్టెడ్ ఇన్ చెన్నై చెన్నైలో కండక్ట్ చేసినటువంటి ఒక సెరమనీలో భాగంగా దీన్ని ఇవ్వడం అనేది జరిగింది సో ఆర్మీ అనేది మొత్తం వన్ ఎయిటీన్ యూనిట్స్ ఆఫ్ ద మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ అర్జున్ బ్యాటిల్ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో అవి ఇవ్వడం అవి ఆర్మీకి అందడం అనేది జరుగుతుంది ఈ అర్జున్ ఎంకే వన్ ఇయర్ బ్యాటల్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ కంప్లీట్లీ మ్యానుఫ్యాక్చర్డ్ బై యూనిట్ ఆఫ్ డిఆర్డిఓ దట్ ఈస్ సివిఆర్ డిఇఈ కంబ్యాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సో దీంతో పాటు ఈ సివిఆర్ పాటు ఎవరెవరు ఇది చేశారు అంటే మొత్తం ఫిఫ్టీన్ అకడమిక్ ఇన్స్టిట్యూషన్స్ దాంతోపాటు ఎయిట్ ల్యాబ్స్ దాంతోపాటు సెవెరల్ ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వర్క్ చేయడం అనేది జరిగిందమ్మా సో హైయెస్ట్ ఇండిజినస్ కంటెంట్ అనేది ఎక్కువ స్పేర్ పార్ట్స్ కానీ ఎక్కువ టెక్నాలజీ కానీ ఇండిజినస్ దీంతో వాడడం అనేది దీనిలో జరగడం అనేది జరిగింది దీన్ని జాతికి ఇస్తూ మన తాలూకా ఆర్మీకి అందజేయడం అనేది జరిగింది మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సో ఇంతకీ వాట్ ఈస్ దిస్ అర్జున్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ ఇంతకీ అర్జున్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ అంటే ఏంటి అసలు ఏంటిది చూడండి ఈ అర్జున్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఇది డిఆర్డిఓ ఎప్పుడు ఇన్స్టా ఎప్పుడు ఇనిషియేట్ చేసింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండు నైన్టీన్ సెవెంటీ టూలో ఇది చేయడం అనేది జరిగింది డిఆర్డిఓ యొక్క యూనిట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాజెక్ట్ నా యూనిట్కి అప్పగించడం అనేది జరిగింది ఏంటమ్మా అది అంటే కంబ్యాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సివిఆర్డీఏ ఏదైతే ఉంటుందో ఆ ల్యాబ్కి దీన్ని అప్పగించడం ఈ ప్రాజెక్ట్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అప్పగించడం అనేది జరిగింది సో వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ అంటే స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ట్యాంక్ ఒక సో వెల్ సోఫిస్టికేటెడ్ ట్యాంక్ వెహికల్ ఏదైతే ఉంటుందో అది కావాలి విత్ సుపీరియర్ ఫైర్ పవర్ విత్ సుపీరియర్ ఫైర్ పవర్ అనేది ఎక్కువగా ఉండాలి నో ఎమ్యూనికేషన్ అనేది ఎక్కువ ఉండాలి దాంతో పాటు హై మొబిలిటీ ఈజీగా మూవ్ అవ్వాలి అండ్ ఎక్సలెంట్ ప్రొటెక్షన్ మన తాలూకా శత్రువుల నుంచి ఎనిమి ఇవేవైతే మిసైల్స్ ఏవో వస్తాయో దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోగలగాలి తనకు తాను సో ఆ విధంగా ఈ అర్జున్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో దానికి ఇవి లక్ష్యాలుగా పెట్టుకొని ఇది చేయడం అనేది జరిగింది అండ్ రిమంబర్ వన్ థింగ్ ఈ అర్జున్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో ఇది లడాక్ లాంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో రఫ్ టెరైన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ పనికిరాదండి ఎందుకు అంటే దిస్ ఇస్ వెరీ వెరీ హెవీ హెవీ ట్యాంక్ సో ఇవి డిజర్ట్ ఏరియాస్లో కానీ లేకపోతే అదర్ మనకి ఉండేటటువంటి బార్డర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ దీన్ని ఇది చేయొచ్చు డిప్లాయ్ చేయొచ్చు కానీ నో రఫ్ టెరైన్స్ అండ్ మౌంటేనియస్ టెరైన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ డిప్లాయ్ చేయడం అనేది అవ్వదు దీన్ని ఓకేనా అది గుర్తుపెట్టుకోండి డ్యూరింగ్ ద డెవలప్మెంట్ ద సీవీఆర్ అచీవ్డ్ బ్రేక్ త్రూస్ ఇన్ ద ఇంజిన్ ట్రాన్స్మిషన్ హైడ్రోన్యుమానిక్ సస్పెన్షన్ హల్ అండ్ టరెట్ యాజ్ వెల్ అస్ ద గన్ కంట్రోల్ సిస్టమ్ చూడండి ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ ఈ ఈ తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రెస్ ఏదైతే ఉంటుందో దానిలో డిఫరెంట్ డిఫరెంట్ బ్రేక్ తీసు ఇంజన్లో మంచి ఇంజన్గా అవడం డెవలప్ అవ్వడం కానీ ట్రాన్స్మిషన్ అనేది చక్కగా కుదరడం కానీ యూనో హైడ్రోన్యూమాంటిక్ సస్పెన్షన్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్గా ఉండడం కానీ హల్ అండ్ టరెట్ హల్ అండ్ టరెట్ అంటే ఏంటి అంటే మనకిప్పుడు ఇది ట్యాంక్ ఉందనుకోండి ట్యాంక్కి మీరు గమనిస్తే ఇక్కడ ఇక్కడ మొత్తం ఇలా వెయ్యి వీల్స్ ఉంటాయి దాని మీద ఇంకో పెద్ద ఇది ఉంటుంది దాని మీద ఇక్కడ ఒక సాలిడ్ ఉంటుంది ఈ సాలిడ్ గన్ ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనించారా ఇలా ఉంటుంది ట్యాంక్ ఈ కింద ఉన్నది ఏంటి అంటే హల్ ఈ పైన ఉన్నది ఏంటి అంటే టారెట్ అర్థమైందా ఈ రెండింటిలో కూడా సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ చూపించడం కానీ ఇవన్నీ చేయడం అనేది జరిగింది అండ్ మాస్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో అది పంతొమ్మిది వందల తొంభై ఆరులో నైన్టీన్ నైంటీ సిక్స్లో లో ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏదైతే ఉంటుందో అక్కడ ఇది అవ్వడం అనేది జరిగింది అది ఉందండి తమిళనాడులో ఉండడం అనేది జరిగింది అవడి తమిళనాడులో ఉన్నటువంటి ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి దీని తాలూకా మాస్ ప్రొడక్షన్ అనేది మొదలు పెట్టడం అనేది జరిగింది మన డిఆర్డిఓ వాళ్ళు ఓకేనా సీవీఆర్డీఈ వాళ్ళు కంబ్యాట్ వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు రైట్ నెక్స్ట్ చూడండి సో అయితే వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ద అర్జున్ ట్యాంక్ మన అర్జున్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా ఫీచర్స్ ఏంటో చూద్దాం చూడండి చూడండి ద అర్జున్ ట్యాంక్ స్టాండ్ అవుట్ ఫర్ దేర్ స్టెబిలైజ్డ్ ఆర్మర్ పియర్సింగ్ డిస్కార్డింగ్ శాబట్ దీని అర్థం ఏంటి అంటే దిస్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ ఆర్మర్ పియర్సింగ్ పియర్సింగ్ టెక్నిక్ అండి సో మీకు ఎలా అంటే దీనికి హై ప్రొటెక్షన్ ఉంటుంది దాంతోపాటు దీని తాలూకా ఎమినేషన్ ఏదైతే ఎమినేషన్ ఏదైతే ఉంటుందో అంటే మిసైల్ ఏదైతే ఉంటుందో అది వెరీ లేథల్ చాలా చాలా ప్రమాదకరంగా ఉండడం అనేది జరుగుతుంది వెరీ పవర్ఫుల్ ఫైరింగ్ అనేది దీనికి ఉండడం అనేది జరుగుతుంది అండ్ దీని తాలూకా రైఫిల్ గన్ ఏదైతే ఉంటుందో వన్ ట్వంటీ ఎంఎం దిస్ ఈజ్ వన్ ట్వంటీ ఎంఎం అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇదని చెప్పి మనం అనుకోవచ్చు రైట్ చాలా అంటే మనకి ఇక్కడ రైఫుల్ అనేది మీకు కనిపిస్తుంది నేను చెప్పాను కదా మన ఇక్కడ హాల్ ఉంటుంది హాల్ పైన టారెట్ ఉంటుంది టారెట్కి ఇలా ఇలా గన్లా ఉంటుంది ఈ గన్ ఏదైతే ఉంటుందో దీని రైఫుల్ నుంచి వచ్చేటటువంటి అమ్యనేషన్ అనేది అయితే ఉంటుందో అది చాలా చాలా యూనో స్ట్రాంగ్గా ఉండడం అనేది జరుగుతుంది దట్ ఈస్ ద సిగ్నిఫికెంట్ ఫీచర్ ఆఫ్ దిస్ అర్జున్ ట్యాంక్

సో ప్రాపర్ సైటింగ్ అంటే ఎక్కడ ఏదైతే గురి పెడతామో దానికి పర్ఫెక్ట్గా షాట్ అనేది తగిలేటట్టుగా దీనిలో ఇంపార్టెంట్ ఇవి తీసుకురావడం అనేది జరిగింది ద సెకండరీ వెపన్స్ ఇంక్లూడ్ కోయాక్జియల్ సెవెన్ పాయింట్ సిక్స్ టూ ఎంఎం మిషన్ గన్ ఫర్ యాంటీ పర్సోనల్ ఫర్ యాంటీ పర్సోనల్ టార్గెట్స్ ఏవైతే ఉంటాయో మనుషులు లేని టార్గెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని షూట్ చేయడానికి సెవెన్ పాయింట్ సిక్స్ టూ ఎంఎం మిషన్ గన్ ఒకటి దాంతోపాటు ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఎంఎం మిషన్ గన్ ఫర్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ అండ్ గ్రౌండ్ టార్గెట్స్ ఎయిర్క్రాఫ్ట్ టార్గెట్స్ దాంతోపాటు గ్రౌండ్ టార్గెట్స్ కాకుండా మిగిలిన వాటికి ఏంటి ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఎంఎం మిషన్ గన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది అదవైనా ఫర్ డిఫరెంట్ పర్పజెస్ డిఫరెంట్ సెకండరీ వెపన్స్ కూడా ఉన్నాయి మెయిన్ వెపన్ అనేది దేంతో ఉంటుంది వన్ ట్వంటీ ఎంఎం క్యాలిబర్ రైఫిల్డ్ గన్ విత్ టెక్నిక్ ఏ సిస్టమ్ అది ఫిన్ స్టెబిలైజ్డ్ ఆర్మర్ పియర్సింగ్ డిస్కార్డింగ్ శాబట్ ఈ సిస్టంతో ఇది అవ్వడం అనేది జరిగింది నెక్స్ట్ చూడండి అయితే ఇప్పటి వరకు ఎన్ని అర్జున్ ట్యాంక్స్ ఇండక్ట్ చేయడం అనేది జరిగింది అంటే టూ థౌజండ్ ఫోర్లో మొత్తం సిక్స్టీన్ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో నైన్టీన్ నైన్టీ సిక్స్లో మాస్ ప్రొడక్షన్ అనేది మొదలు పెడితే టూ థౌజండ్ ఫోర్లో సిక్స్టీన్ ట్యాంక్స్ ఇది చేయడం అనేది జరిగింది సిక్స్టీన్ ట్యాంక్స్ డిప్లాయ్ చేయడం అనేది జరిగింది ఆర్మీ రిసీవ్ చేసుకోవడం అనేది జరిగింది ఇన్ ద ఫార్టీ థర్డ్ ఆర్మర్ రెజిమెంట్లో ఫార్టీ థర్డ్ ఆర్మర్ రెజిమెంట్కి సిక్స్టీన్ ట్యాంక్స్ అనేవి రావడం అనేది జరిగింది ఇన్ టూ థౌజండ్ నైన్ రెండు వేల తొమ్మిదిలో ద ఫస్ట్ అర్జున్ రెజిమెంట్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ హ్యాడ్ ఫార్టీ ఫైవ్ ట్యాంక్స్ మొత్తం ఎన్ని ట్యాంక్స్ తర్వాత పదహారు తర్వాత మొదటి రెజిమెంట్ ఫార్టీ ఫైవ్ ట్యాంక్స్ రిసీవ్ చేసుకోవడం అనేది జరిగింది నెక్స్ట్ బై టూ థౌసండ్ లెవెన్ ఓవర్ హండ్రెడ్ ట్యాంక్స్ హ్యాడ్ బీన్ డెలివర్డ్ సో టూ థౌజండ్ లెవెన్కి మొత్తం వంద అర్జున్ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో అవి డెలివర్ అవ్వడం అనేది జరిగింది చూడండి ఐఎమ్ నాట్ సేయింగ్ అర్జున్ ఎంకే వన్ ఏ అర్జున్ ఎంకే వన్ ఏ మోడల్ అనేది ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు ఇప్పుడు రిసీవ్ చేసుకుంది ఆర్మీ పాత మోడల్స్ వేరు అఫ్ కోర్స్ దోజార్ అర్జున్ ఇవైనప్పటికీ కానీ అవేంటి అర్జున్ ట్యాంక్స్ అయినప్పటికీ అవేంటి ఎంకే వన్ ఏ కాదు మోడల్ వేరు ఇన్ టూ థౌజండ్ టెన్ ద ఇండియన్ ఆర్మీ ఆర్డర్డ్ ఎనదర్ వన్ ట్వంటీ ఫోర్ అర్జున్స్ మొత్తం రెండు వేల రెండు వేల పదిలో ఇంకొక నూట ఇరవై నాలుగు అర్జున్స్ అనేవి ఇండియన్ ఆర్మీ ఆర్డర్ చేయడం అనేది జరిగింది అండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆర్డర్డ్ ఎనదర్ వన్ ఎయిటీన్ యూనిట్స్ ఆఫ్ ద అర్జున్ ఎంకే వన్ ఏ ఎంకే వన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కూడా ఆర్డర్ చేయడం అనేది జరిగింది దీస్ ఆర్ ద యూనిట్స్ బీయింగ్ ఇన్ ఇండక్టెడ్ నవ్ ఎట్ ఏ రివైజ్డ్ కాస్ట్ ఆఫ్ ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఈ మొత్తం నూట పద్దెనిమిది వాటికి ఎంత అంటున్నారు ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు ఖర్చు అవ్వడం అనేది జరిగిందమ్మ అర్థమైందా చెప్పాను కదా ఈ అర్జున్ ఎంకే వన్ ఏ సిస్టమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ సోఫిస్టికేటెడ్ అమ్యూనికేషన్ ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ మిసై ఇంపార్టెంట్ ట్యాంక్ సిస్టమ్ అండి సో మన తాలూకా ఆర్మీ ఏదైతే ఉంటుందో ఆర్మీని మన మన గవర్నమెంట్ మోడర్నైజ్ చేయాలి చేయాలి అనే ప్రయత్నం ఏదైతే ఉందో దానిలో అర్జున్ ఎంకే ఏ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందనే చెప్పుకోవచ్చు నెక్స్ట్ చూడండి హౌ ఈస్ ది ఎంకే ఏ డిఫరెంట్ వన్ ఏ ఎలా డిఫరెంట్ అని మనం మాట్లాడుకుంటే ఈ ఎంకే వన్ఏ వెర్షన్ ఏదైతే ఉంటుందో ఈ మోడల్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాజ్ ఫోర్టీన్ మేజర్ అప్గ్రేడ్స్ ఆన్ ద ఎర్లియర్ వెర్షన్ ఎర్లియర్ అర్జున్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో దానికి దీనికి ఎన్ని అప్గ్రేడ్స్ అయినా ఫోర్టీన్ మేజర్ ఫోర్టీన్ ఏరియాస్లో అప్గ్రేడ్స్ అనేవి ఇదవ్వడం అనేది జరిగింది అది మామూలుగా ఇది కావచ్చు మామూలుగా సెకండరీ వెపన్స్ కావచ్చు లేకపోతే ట్రాన్స్మిషన్ గురించి కావచ్చు లేకపోతే యూనో కంట్రోల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ కావచ్చు ఎందులో అయినా అప్గ్రేడ్స్ ఏవైతే పద్నాలుగు ఏరియాస్లో అప్గ్రేడ్స్ అనేవి చేయడం అనేది జరిగిందండి ఇట్ ఇస్ ఆల్సో సపోజ్ టు హ్యావ్ మిసైల్ ఫైరింగ్ క్యాపబిలిటీ యాజ్ పర్ ద డిజైన్ బట్ దిస్ ఫీచర్ విల్ బీ యాడెడ్ ల్యాటర్ యాజ్ ఫైనల్ టెస్టింగ్ ఆఫ్ ద క్యాపబిలిటీ స్టిల్ క్యాపబిలిటీ స్టిల్ ఆన్ సో దీనికి మిసైల్ ఫైరింగ్ క్యాపబిలిటీ ఏదైతే ఉంటుందో యూనో మిసైల్ ఫైరింగ్ క్యాపబిలిటీ ఏదైతే ఉంటుందో మిసైల్స్ అంటే మీకు అనుకుంటున్నాను వాటిని ఫైర్ చేసేటటువంటి క్యాపబిలిటీ మిసైల్స్ ఎలా ఉంటాయి ఇలా ఉంటాయి ఇలా ఉండి ఇక్కడ ఒక ఇలా ఉండడం అనేది జరుగుతుంది షార్ప్గా ఉంటే వాటికి ఆ క్యాపబిలిటీ కూడా ఉంటుంది బట్ కానీ ఇంకా దాని తాలూకా ఇదేదైతే ఆ ఫీచర్ ఏదైతే ఉంటుందో అది యాడ్ చేయాలి ఇంకా ఇంకా యాడ్ చేయలేదు ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ విత్ ద లేటెస్ట్ వెర్షన్ ఈజ్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ సో ఫిఫ్టీ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇండిజినస్ కంటెంట్ దీనిలో ఉండడం అనేది జరిగింది అంటే మన ఇండియాలో తయారైనటువంటి టెక్నాలజీ కానీ యూనో స్పేర్ పార్ట్స్ కానీ ఏమైనా ఇండియాలో తయారైన ఫిఫ్టీ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉండడం అనేది జరిగింది అండ్ యూనో ఎర్లియర్ మోడల్ చూసుకుంటే ఫార్టీ వన్ పర్సెంట్ మాత్రమే ఉండడం అనేది జరిగింది యాజ్ కంపేర్డ్ టు ది ఎర్లియర్ మోడల్ ఇండిజినస్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది పెరగడం అనేది జరిగింది ఆత్మనిర్భర్ భారత్ సాధన ఏదైతే ఉంటుందో దానిలో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మనం చెప్పుకోవచ్చు సో దిస్ అర్జున్ ఎంకే వన్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మోడర్నైజింగ్ బోత్ ఇండియన్ ఆర్మీ అండ్ ఇన్ అచీవింగ్ ఆర్ ఆత్మ నిర్భర్ భారత్ గోల్స్ అర్థమైందా ఈ విధంగా మనం దీని గురించి చెప్పిన వస్తే కన్క్లూడ్ చేయొచ్చు సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ ఆల్ అబౌట్ అర్జున్ ఎంకే ఏ ట్యాంక్ అండి సో మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను రైట్ ఇలాగే ఫుల్ అనాలిసిస్ డీటెయిల్డ్గా మీకు కావాలంటే ఫుల్ అంటే ఇక్కడ దీనిలో కొన్ని హిందూ ఆర్టికల్స్ కవర్ చేయడం అనేది జరుగుతుంది మీకు ఫుల్ అనాలిసిస్ కావాలి అంటే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని విత్ టెరిటోరియల్స్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ దట్ నెంబర్ అండ్ యూ కెన్ జాయిన్ అవర్ యూపీఎస్సీ కరెంట్ అఫేర్స్ కోర్స్ మీకు చాలా చాలా వాల్యూ అడిషన్ అయితే ఉంటుంది రైట్ ఫాజిల్స్ ఆఫ్ డికిన్సోనియా ఫౌండ్ ఇన్ బింబెట్కా దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ ఎయిట్ నుంచి తీసుకోవడం అనేది జరిగిందండి సిలబస్ పెర్స్పెక్టివ్లో మాట్లాడుకుంటే మనం దీన్ని జిఎస్ పేపర్ త్రీలో చదువుకోవడం అనేది జరుగుతుంది సో డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ గురించి డిస్కస్ చేద్దాం జాగ్రత్తగా వినండి అమ్మా చూడండి అమ్మా న్యూస్లోకి ఏమొచ్చింది అంటే రీసెర్చర్స్ రీసెంట్గా నో ఎట్ ద బింబెట్కా మధ్యప్రదేశ్లోని బింబెట్కా మీ అందరికీ తెలిసే ఉంటుంది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా దాన్ని గుర్తించడం జరిగింది మీరు ఏన్షియంట్ హిస్టరీ చదువుకుంటే మీకు నో ప్రీ హిస్టరీ చదువుకుంటే పాలియోలిథిక్ అండ్ మిసోలిథిక్ రిమైన్స్ అనేవి ఈ బింబెట్కాలో కనిపించాయని చెప్పి మనం మాట్లాడుకుంటాం దీనికి యునెస్కో వరల్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా టూ థౌజండ్ త్రీలో ఇవ్వడం అనేది జరిగింది గుర్తింపు రావడం అనేది జరిగింది అర్థమైందా యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా సో ఇక్కడ ఏం జరిగింది అంటే ఎర్లియస్ట్ వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ లివింగ్ యానిమల్ అయినటువంటి డికిన్సోనియా ఏదైతే ఉంటుందో ఇదిగోండి ఇక్కడ పిక్ ఉంది చూసారు ఇలాగే ఉంటుందండి ఒకవేళ అంటే ఎక్స్టింట్ అయిపోయినాయి అవి ఒకవేళ వాటికి ఏమైనా రూపం ఉంటే ఇలాగే ఉండడం అనేది జరుగుతుంది దే దోస్ ఆర్ ఆఫ్ ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీ మిలియన్ ఇయర్స్ ఓల్డ్ ఫైవ్ ఫిఫ్టీ మిలియన్ ఇయర్స్ ఓల్డ్కి యూనో అంత పాత పురాతనమైనటువంటి యానిమల్ ఏదైతే ఉంటుందో వాటి ఫాజిల్స్ అనేవి బింబెట్క ఇది రాక్స్ ఇవేవైతే ఉంటాయో గుహలు ఏవైతే ఉంటాయో రాక్ సర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో రాక్ షెల్టర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కనిపించడం అనేది జరిగింది సో డిఫరెంట్ ఫాజిల్స్ కనిపించడం అనేది జరిగింది అందులో ఒక ఫాజిల్ అనేది యూనో ఎలా ఉంది అంటే ఇట్ కెన్ బి ఐడెంటిఫై ఫ్రమ్ వైట్ లీఫ్ లైక్ ప్యాచెస్ విత్ ఎ సెంట్రల్ వెట్టిబ్రా లైక్ మిడ్రిప్ అండ్ వెయిన్స్ విత్ మిడ్రిప్ అండ్ వెయిన్స్ అంటే మీకు ఫాజిల్ ఎలా కనిపించింది అంటే మధ్యలో అంతా వైట్గా ఉండి ఇక్కడ అంతా ఇలా రిబ్స్ లాగా ఈ చుట్టుపక్కల లీవ్స్ లాగా ఉండడం అనేది జరిగింది అర్థమైందా సో ఇవి వాళ్ళు ఏమైనా పేర్కొన్నారంటే దిస్ వన్ ఈజ్ మిడ్ రిబ్ ఏదైతే ఉంటుందో మిడ్ డ్రిప్ అని ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కనెక్ట్ అయినవి ఆ లీవ్స్లా ఉన్నవి అవన్నీ వెయిన్స్ అన్నట్టు చెప్పడం అనేది జరిగింది అండ్ అదర్ ఫాజిల్ ఏదైతే ఉంటుందో అది ఏకంగా సెవెంటీన్ ఇంచ్ లాంగ్ ఉండడం అనేది జరిగిందంట అండ్ అదర్ ఫాజిల్ అండ్ సమ్ అదర్ ఫాజిల్స్ అదర్ టూ ఫాజిల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ మచ్ స్మాలర్ చాలా చాలా చిన్నవిగా ఉండడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది ఇదిగోండి సైంటిస్టులు మామూలుగా ఇది చేసినటువంటి డికిన్సోనియా పిక్ ఏదైతే ఉంటుందో అది ఇలా ఉంటుంది ఒక ఒక నేల మీద పరిచినటువంటి ఒక చాపలాగా దిస్ ఈజ్ ఏ వెరీ ప్రిమిటివ్ యానిమల్ అమ్మ చాలా లాంగ్ బ్యాక్ ఎక్స్టెండ్ అయిపోవడం అనేది జరిగింది అర్థమైందా యా నెక్స్ట్ చూడండి ద న్యూ డిస్కవరీస్ క్యాన్ బి సీన్ రైట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఆడిటోరియం కేవ్ బింబెట్కాలో ఉండేటటువంటి ఆడిటోరియం కేవ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వెరీ టూరిస్ట్ ప్రకారంగా అండ్ హిస్టోరియన్స్ కూడా వెరీ ఫేమస్ వన్ అండి అర్థమైందా ఎక్కడ యూనో దీని తాలూకా బిగినింగ్లో ఈ తాలూకా ఇదేదైతే ఉందో ఈ ఫాజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కనిపించడం అనేది జరిగింది దిస్ ఫాజిల్ ఈస్ సిమిలర్ టు దట్ ఆఫ్ దోస్ ఫౌండ్ ఇన్ సౌత్ ఆస్ట్రేలియా సౌత్ ఆస్ట్రేలియాలో కనిపించినటువంటి ప్రిమిటివ్ థింగ్స్ ఏవైతే ప్రిమిటివ్ యానిమల్ అదే మన డికిన్సోనియా ఇదేదైతే ఉంటుందో అలాంటిదే ఇది కూడా అలాంటి సం దానికి దగ్గరగా ఉండేది ఈ ఫాజిల్ కూడా అదవైన సేమ్ లుక్ దానిలాగే కనిపించడం అనేది జరిగిందంట ఇప్పుడు మనం బింబెట్కా ఏదైతే ఉంటుందో బింబెట్కా గురించి మనం ప్రిలిమ్స్ లెవెల్ పర్స్పెక్టివ్ ఏదైతే ఉంటుందో ఫిలిమ్స్ లెవెల్లో మనం నేర్చుకోవాల్సి ఉంది నేర్చుకుందాం జాగ్రత్తగా వినండి బింబెట్కా కేవ్స్ ఎక్కడున్నాయి అంటే దే ఆర్ లొకేటెడ్ ఇన్ రైజండ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో రైజన్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అక్కడ ఉండడం అనేది జరిగింది దీస్ రాక్ షెల్టర్స్ ఆర్ ఇన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ వింన్ మౌంటైన్స్ ఈ రాక్ షెల్టర్స్ ఏవైతే ఉన్నాయో మామూలుగా బింబేడ్కర్ రాక్ షెల్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి వింధ్యా పర్వతాల యొక్క ఫుట్ హిల్స్ మీద ఉండడం అనేది జరిగింది ఆన్ ద సదరన్ ఎడ్జ్ ఆఫ్ ద సెంట్రల్ ఇండియన్ ప్లాట్యూ సెంట్రల్ ఇండియన్ ప్లాట్యూ ఏదైతే ఉంటుందో దాని సదరన్ ఎడ్జ్ సదరన్ ఎడ్జ్ కింద మహారాష్ట్రకి అండ్ దీనికి ఉండడం ఏదైతే ఉంటుందో అక్కడ ఉండడం అనేది జరిగింది డాక్టర్ విఎస్ వాకాన్కర్ హీఈస్ వన్ ఆఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద పర్సన్స్ హూ డిస్కవర్డ్ దీస్ కేవ్స్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఈ కేవ్స్ని డిస్కవర్ చేసినటువంటి ఆర్కియాలజిస్ట్ ఎవరు అంటే రినోవ్డ్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ విఎస్ వాకాన్కర్ ద వర్డ్ బింబెట్కా డిరైవ్డ్ ఫ్రమ్ భీమ్ బైట్కా భీమ్ అంటే భీముడు వన్ ఆఫ్ ద పాండవాస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది పంచ పాండవుల్లో అతను ఒకను బైట్కా బైట్కా అంటే కూర్చున్నటువంటి ప్రదేశం బింబట్కా అంటే ఏంటి అంటే ద సిట్టింగ్ ప్లేస్ ఆఫ్ భీమా అర్థమైందా ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ చూడండి ఇదిగోండి ఫేమస్ బింబెడ్కర్ రాక్ షెల్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిక్స్ కూడా ఇక్కడ యాడ్ చేశాను మీకు కంప్లీట్గా ఏ హ్యావే ఏ గ్లాన్స్ ఇట్ మీ అందరికీ కనిపిస్తుందని అనుకుంటున్నాను నెక్స్ట్ చూడండి ప్రిమిటివ్ టైమ్స్లో ప్యాలియోలిథిక్ టైమ్స్లో పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పెయింటింగ్స్ అన్నీ మీకు కనిపిస్తున్నాయో అనుకుంటున్నాను ఆ టైంకి చెందినటువంటి పెయింటింగ్స్ అండి ఇవి ప్రాచీనమైన యాన్సిస్టర్స్ వేసినటువంటి పెయింటింగ్స్ వాళ్ళ తాలూకా లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ తాలూకా దీన్ని కానీ డిపెక్ట్ చేసేటటువంటి ఇవేవైతే ఉంటాయో అవి ఇవ్వమ్మ నెక్స్ట్ చూడండి లుక్ ఎట్ సమ్ అదర్ ఫ్యాక్ట్స్ అబౌట్ యు నో రాక్ షెల్టర్స్ ఆఫ్ బింబెట్కా బింబెట్కా రాక్ షెల్టర్స్ నుంచి ఇంకొన్ని ఇది చూసుకుందాం ఈ రాక్ షెల్టర్స్ ఎక్కడ లొకేట్ అయినా ఇప్పుడే చెప్పుకున్నాం కదా రైజన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ దగ్గర ఇదవ్వడం అనేది జరిగిందాం అండ్ ఇట్ ఈస్ నియర్ యునో అబ్దుల్లాగంజ్ టౌన్ అండ్ ఇన్సైడ్ ద రతాపాని వైల్డ్ లైఫ్ శాంచురీ రతాపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉంటుందో దాని లోపల ఇది ఉండడం అనేది జరిగింది ద బింబెడ్క రాక్ షెల్టర్స్ ఆర్ అండ్ ఆర్కియాలజికల్ సైట్ ఆఫ్ ద పాలియోలిథికే చెప్పాను కదా పాలియోలిథిక పాత్ర శిలాయుగం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఆర్కియాలజికల్ సైట్ ఏంటి అంటే బింబెట్క ద నేమ్ బింబెట్క ఈజ్ అసోసియేటెడ్ విత్ భీమా ఈ హీరో డైటీ ఆఫ్ ఎపిక్ మహాభారత మహాభారతాలోని పంచపాండవులు ఎవరైతే ఉన్నారో అందులో ఒక ఎవరు అంటే భీముడు ఆ భీముడు పేరు మీదుగా రావడం అనేది జరిగింది బింబెట్క అంటే పదం ఏంటి అర్థం ఏంటి సిట్టింగ్ ప్లేస్ ఆఫ్ భీమా ఇప్పుడే చెప్తున్నాం కదా డాక్టర్ విఎస్ వాకాంకర్ ఎవరైతే ఉన్నారో ఈజ్ ఏ రినౌడ్ ఆర్కియాలజిస్ట్ అతని ఈ బింబెట్కాను కనుక్కోవడం అనేది జరిగింది ద రాక్ షెల్టర్స్ ఆర్ డిక్లైర్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ టూ థౌజండ్ త్రీ సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా రెండు వేల మూడులో లో దీన్ని గుర్తించడం అనేది జరిగింది అండ్ ద ఎంటైర్ రీజియన్ కంప్రైజెస్ ఆఫ్ మోర్ దెన్ సిక్స్ హండ్రెడ్ కేవ్స్ అండి మొత్తం బింబెట్కా రీజియన్ మొత్తం ఎన్ని కేవ్స్ ఉంటాయి మొత్తం ఆరు వందలకు పైగా గుహలు ఉండడం అనేది జరుగుతుంది సో ట్రెమెండ్ సిమిలారిటీ టు ద అబోరిజినల్ రాక్ పెయింటింగ్స్ ఆఫ్ ద సెవన్నర్ రీజియన్స్ ఆఫ్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలోని సెవన్నాార్ రీజియన్ దాంతోపాటు ద పెయింటింగ్స్ డన్ బై యూ నో పిగ్మీస్ ఆఫ్ ద కలహారి డెజర్ట్ అండ్ ద పాలియోలిథిక్ లాసాక్స్ కేవ్ పెయింటింగ్స్ ఆఫ్ ఫ్రాన్స్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి చాలా సిమిలారిటీస్ ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది సో మన ప్రిమిటివ్ పీపుల్ ఆల్మోస్ట్ సిమిలర్ లైఫ్ స్టైల్ బతికారని చెప్పి మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రైట్ ఈ కలహరి డిజర్ట్ ఏదైతే ఉంటుందో ఇది ఎక్కడుందంటే అమ్మా ఆఫ్రికాలో ఉండడం అనేది జరిగింది సదరన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికాలో ఉండడం అనేది జరిగింది రైట్ దీస్ పెయింటింగ్స్ డెమాన్స్ట్రేట్ ద లైఫ్ స్టైల్ అండ్ ఎవ్రీడే యాక్టివిటీస్ ఆఫ్ ఆర్ ఆన్సిస్టర్స్ మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా లైఫ్ స్టైల్ అండ్ వాళ్ళ తాలూకా ఎవ్రీడే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇవి చెప్పడం అనేది జరుగుతుంది మనకు కళ్ళకు కట్టేటట్టు చూపించడం అనేది జరుగుతుంది అర్థమైందా నెక్స్ట్ చూడండి Tanto various community activities like birth, burial, and dancing, religious, hunting scenes, animal fighting, you know, merry making. అండ్ దీస్ ఇవి ఏవైతే ఉంటాయి వీటికి సంబంధించి డిఫరెంట్ సోషియో రిలీజియస్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినవన్నీ ఈ పెయింటింగ్స్లో కనిపించడం అనేది జరుగుతుంది పిక్చర్స్ ఆఫ్ యానిమల్స్ లైక్ రైనోసర్స్ కానీ టైగర్స్ కానీ వైల్డ్ బఫ్లో కానీ బియర్స్ కానీ యూనో యాంటలోప్స్ కానీ బోర్స్ కానీ లయన్స్ కానీ ఎలిఫెంట్స్ కానీ లెజర్డ్స్ కానీ ఇలాంటి యానిమల్స్ ఇలాంటి జంతువులు ఏవైతే ఉంటాయో వాటి బొమ్మల్ని ఈ పెయింటింగ్స్ ఏవైతే ఉంటాయో ఈ పెయింటింగ్స్లో చూపించడం అనేది జరిగిందమ్మ ఇట్ ఈస్ క్వైట్ అమేజింగ్ దట్ ద కలర్స్ ఆఫ్ ద పెయింటింగ్స్ అట్ బింబెట్కా హ్యావ్ స్కిల్ఫుల్లీ అవాయిడెడ్ ద యునో వ్యాగరీస్ ఆఫ్ టైమ్ అంటే కాలం మారుతూ వస్తున్నప్పటికీ ఎన్విరాన్మెంట్ మారుతూ వస్తున్నప్పటికీ ఇంకా ఆ కలర్స్ ఇప్పటికీ కనిపిస్తున్నాయి అంటే నిజంగా ఎంత గ్రేటో ఆలోచించుకోండి ఇట్ ఈస్ క్వైట్ అమేజింగ్ రైట్ న్యాచురల్ రెడ్ అండ్ వైట్ పిగ్మెంట్స్ ఆర్ కామన్ కలర్స్ యూజ్డ్ ఇన్ దిస్ పెయింటింగ్స్ రెడ్ అండ్ వైట్ పిగ్మెంట్స్తో చేసినటువంటి కలర్స్తో చేసినటువంటి పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో వెరీ యూజువల్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్స్ కూడా ఇక్కడ వాడడం అనేది జరిగిందన్నమాట కలర్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ మ్యాంగనీస్ హెమటైట్ వుడెన్ కోల్ సాఫ్ట్ రెడ్ స్టోన్ ప్లాంట్ లీవ్స్ అండ్ యానిమల్ ఫ్యాట్స్ ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కాంబినేషన్ ఆఫ్ మ్యాంగనీస్ హెమటైట్ వుడెన్ కోల్ సాఫ్ట్ రెడ్ స్టోన్ ప్లాంట్ లీవ్స్ అండ్ యానిమల్ ఫ్యాట్స్ వీటన్నిటితో ఉండడం అనే జంతువు జంతువుల తాలూకు కొవ్వులతో కూడా వీళ్ళ కలర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొవ్వు ప్లాంట్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొవ్వులు జంతువుల తాలూకు ఫ్యాట్స్తో కలిపి గ్రీన్ కలర్ ఏదైతే ఉంటుందో గ్రీన్ కలర్ తయారు చేయడం అనేది జరిగింది వుడెన్ కోల్ ఏదైతే ఉంటుందో దాంతో బ్లాక్ కలర్ సాఫ్ట్ రెడ్ స్టోన్ ఏదైతే ఉంటుందో దాన్ని యానిమల్ ఫ్యాట్స్తో కలిపి ఏ కలర్ మన తాలూకా రెడ్ కలర్ ఏదైతే ఉంటుందో రెడ్ కలర్ మ్యాంగనీస్ అండ్ హెమటైట్తో ఎల్లో కలర్ ఏదైతే ఉంటుందో ఎల్లో కలర్ ఇలా తయారు చేయడం అనేది జరిగింది హ్యూజ్ లీనియర్ ఫిగర్స్ ఆఫ్ యానిమల్స్ ఆర్ ద ట్రేడ్ మార్క్ ఆఫ్ పాలియోలిథిక్ పెయింటింగ్స్ సో డిఫరెంట్ యూనో యానిమల్స్ తాలూకా ఇవేవైతే నో ఒకేలా కనిపించే యానిమల్స్ గుంపులు గుంపులుగా ఉండేటట్టు పెయింటింగ్స్ ఏవైతే ఉంటాయో దట్ ఈస్ ఏ యూనిక్ ఫీచర్ ఆఫ్ పాలియోలిథిక్ పెయింటింగ్స్ అండి పాత్రాస్య యొక్క పెయింటింగ్స్ యొక్క యూనిక్ ఫీచర్ ఏంటి అంటే అదమ్మ ద ఓల్డెస్ట్ ఆఫ్ ఆల్ పెయింటింగ్స్ డేట్స్ బ్యాక్ టు అరౌండ్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ సో అన్ని పెయింటింగ్స్ కంటే ఓల్డెస్ట్ ఎప్పుడు అంటే ట్వెల్వ్ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ వైల్ ద మోస్ట్ లేటెస్ట్ ఈజ్ అరౌండ్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ సో పెయింటింగ్ తాలూకు టైమ్ లైన్ గురించి మాట్లాడితే ట్వెల్వ్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ వరకు ఓల్డెస్ట్ పెయింటింగ్స్ ఉండడం అనేది జరిగింది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ లేటెస్ట్ అనేది థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ అండ్ అర్థమైందా దేర్ ఆర్ ఓన్లీ ట్వెల్వ్ కేవ్స్ ఆర్ ఓపెన్ ఫర్ విజిటర్స్ అవుట్ ఆఫ్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ కేవ్స్ ఇన్ బింబెట్కా బింబెట్కాలో రీజన్లో ఉన్నటువంటి ఆరు వందల గుహలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఓన్లీ విజిటర్స్కి ట్వెల్వ్ కేవ్స్ మాత్రమే ఓపెన్గా పెట్టడం అనేది జరిగింది నో ద ఇది చేయడానికి దీస్ కేవ్స్ ఆర్ లైక్ ద కలర్ఫుల్ షార్ట్స్ ఆఫ్ ఎ బ్రోకెన్ మిర్రర్ దట్ యునైట్ టు ప్రొవైడ్ ఎ రిచ్ గ్లిమ్స్ ఆఫ్ ద లైఫ్స్ ఆఫ్ అవర్ ప్రొడ్యూసర్స్ మన తాలూకా యాన్సిస్టర్స్ మన తాలూకా పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా లైఫ్ స్టైల్ గురించి అద్భుతంగా కళ్ళకు కట్టేటట్టు చూపించేటటువంటివి ఈ కేవ్స్ అండి దీస్ కేవ్స్ మొత్తం బింబెడ్కర్ రీజియన్లో సిక్స్ హండ్రెడ్ కేవ్స్ ఉన్నాయి దానిలో ట్వెల్వ్ కేవ్స్ మాత్రమే విజిటర్స్కి ఎలో అనేది జరుగుతుంది అర్థమైందా సో ఈ రకంగా మీకు మీరు కరెంట్ అఫైర్స్ దీనిలో జాయిన్ అయితే ఈ పీడీఎఫ్ ఏదైతే ఉంటుందో అది కూడా నేను ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అమ్మా డీటెయిల్డ్గా ఒక్కసారి జాయిన్ అయితే సరిపోతుంది లైఫ్ టైమ్ వాలిడిటీ పదివేలు ఒకసారి కడితే సరిపోతుంది లైఫ్ టైమ్ వ్యాలిడిటీ పదివేలు ఒకసారి కట్టక్కర్లేదు మీ నెలకి రెండు వేలు చొప్పున ఐదు ఇన్స్టాల్మెంట్లో కూడా కరెంట్ అఫేర్స్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో జాయిన్ అవ్వాలి అనిపిస్తే మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయండి మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వండి రైట్ మీ అందరికీ ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను ఫామ్ ఇన్కమ్ మిషన్ ఆఫ్ టార్గెట్ ఈ పర్టిక్యులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఐ అప్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ ఫ్రమ్ ద హిందూ ఢిల్లీ ఎడిషన్లోని పేజ్ నెంబర్ టెన్ నుంచి తీసుకోవడం అనేది జరిగింది సో జాగ్రత్తగా వింటే ఈ పర్టిక్యులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మీకు అర్థమైపోతుంది జాగ్రత్తగా వినండి ఏం లేదమ్మా న్యూస్లోకి ఏమొచ్చింది అంటే మన తాలూకా ఫార్మర్స్ డబల్ ఫార్మర్స్ ఇన్కమ్ డబల్ చేసేటటువంటి మిషన్ ఏదైతే ఉంటుందో ఆ మిషన్కి సంబంధించినటువంటి అసెస్మెంట్ అనేది టూ థౌజండ్ థర్టీన్ నుంచి జరగట్లేదంట ఇది ఈ ఈ ఫార్ డబుల్ ద ఫార్మర్స్ ఇన్కమ్ యూనో ది మిషన్ కోసం వేసినటువంటి కమిటీ ఏదైతే ఉంటుందో కమిటీ చెప్పడం అనేది జరిగింది సో ఏం చెప్పారు ద సెంటర్ అడ్మిట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే నో యాక్చువల్ అసెస్మెంట్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ ఫార్మర్స్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఫార్మర్స్ ఇన్కమ్ యొక్క అసెస్మెంట్ అనేది ఎప్పటి నుంచి జరగట్లేదు సిన్స్ టూ థౌజండ్ థర్టీన్ రెండు వేల పదమూడు నుంచి జరగట్లేదంట అర్థమైందా సో అసలైన మిషన్ తాలూకా టార్గెట్ ఏంటి ఫార్మర్స్ ఇన్కమ్ అనేది డబుల్ చేయడం అంతేనా టూ టైమ్స్ చేయడం సో బట్ కానీ ఇప్పుడు ఏం ఇప్పుడు ఏం తెలుస్తుంది అసలైన ఫార్మర్స్ ఇన్కమ్ ఏంటో కూడా మనకు తెలియట్లా అర్థమైంది ఆ అసెస్మెంట్ అనేది చేయట్లేదు ఓన్లీ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్ట్రాటజీస్ స్ట్రాటజీ యొక్క ఇంప్లిమెంట్ ఈ ఈ ఇన్కమ్ డబుల్ చేయడానికి ఏవైతే స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అంటే దాని తాలూకా ఈ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే మానిటర్ చేస్తూ ఉన్నారు కానీ ఫార్మర్స్ ఇన్కమ్ ఎలా పెరుగుతుంది ఎలా తగ్గుతుంది అనేటటువంటి అసెస్మెంట్ అనేది చేయట్లేదంట అర్థమైందా సో ద ఇంపాక్ట్ ఆఫ్ ద పాండమిక్ కుడ్ హ్యావ్ ఎ డాంపింగ్ ఎఫెక్ట్ ఆన్ రీచింగ్ ద ఇన్కమ్ ట్యాక్ ఇన్కమ్ టార్గెట్ సో పాండమిక్ యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో పాండమిక్ యొక్క ఇంపాక్ట్ కూడా ఈ ఫార్మర్స్ ఇన్కమ్ డబుల్ చేయాలి అనేటటువంటి టార్గెట్ ఏదైతే ఉంటుందో ఈ టార్గెట్ మీద ఒక ఒక నో ఒక నెగిటివ్ ఎఫెక్ట్ అనేది డాంపింగ్ ఎఫెక్ట్ అనేది చూపించడం అనేది జరుగుతుందండి ప్యాండ్ చాలా వాటి మీద ఇంపాక్ట్ అని చూపించింది అండ్ ఈ మిషన్ మీద కూడా చూపించడం అనేది జరిగింది అని చెప్పి కమిటీ ఏదైతే ఉందో ఇది చెప్పడం అనేది జరిగింది నెక్స్ట్ నో ఇన్ఫర్మేషన్ ఆన్ బేస్ ఇయర్ అండ్ టార్గెటెడ్ ఇన్కమ్ టు బి అచీవ్డ్ బై టూ థౌజండ్ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండు కల్లా ఎంత టార్గెట్ రీచ్ అవ్వాలి రెండు వేల ఇరవై రెండు కల్లా ఫార్మర్స్ ఇన్కమ్ డబుల్ చేయాలి టార్గెట్ ఏం పెట్టుకున్నారు ఈ మిషన్ ద్వారా రెండు వేల ఇరవై రెండు కల్లా ఫార్మర్ రైతుల యొక్క ఆదాయం ఏదైతే ఉంటుందో అది డబల్ అవ్వాలి రెండింతలు అవ్వాలని పెట్టుకున్నారు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి ముందు ఎంత ఉంది ఫార్మర్స్ ఇన్కమ్ డబల్ అయ్యాక ఎంత ఉంటుంది దట్ మీన్స్ మన టార్గెట్ ఏంటి అనేటటువంటి ఇదేదైతే ఉందో అది మన దగ్గర గవర్నమెంట్ దగ్గర లేదంటాం అర్థమైందా సో చూసారా అసెస్మెంట్లో ఎన్ని ఫ్లాస్ జరుగుతూ ఉన్నాయి యూ కెన్ కోర్ట్ ఒకవేళ దీని మీద క్వశ్చన్ వస్తే యూ కెన్ కోర్ట్ దిస్ ఎగ్జాంపుల్

అర్థమైందా సో ద యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఫర్ అగ్రికల్చర్ హౌస్ హోల్డ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ వాజ్ ఎస్టిమేటెడ్ టు బి ప్రెజెంట్ ఎంతుంది అంటే ఆరు వేల నాలుగు వందల ఇరవై ఆరు రూపాయలు ఉండడం అనేది జరిగింది ఫ్రమ్ ఆల్ సోర్సెస్ ఒక ఫ్యామిలీ హౌస్ హోల్డ్ ఒక ఫ్యా ఒక ఫార్మర్ హౌస్ హోల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా ఇన్కమ్ అంట అండ్ గవర్నమెంట్ చెప్పినటువంటి స్ట్రాటజీస్ ఏంటి అంటే చూడండి ఇంప్రూవ్మెంట్ ఇన్ క్రాప్ అండ్ లైఫ్ స్టాక్ ప్రొడక్టివిటీ క్రాప్ ప్రొడక్టివిటీ ఈల్డ్ అనేది బాగా పెంచాలి అండ్ లైఫ్ స్టాక్ ప్రొడక్టివిటీ నో జబ్బులు లాంటివి ఏమైనా ఇది రాకుండా వాటికి సరైనటువంటి తీసుకొని ఈ తాలూకా ప్రొడక్టివిటీ అనేది పెంచాలి ఫస్ట్ది రెండవది ఏంటి అంటే సేవింగ్స్ ఇన్ ప్రొడక్షన్ కాస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ ఏదైతే ఉంటుందో దానిలో చాలా వరకు సేవ్ చేయాలి అనవసరంగా యూనో వేస్ట్ చేయకూడదు త్రూ ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్ రిసోర్సెస్ అనేవి సక్రమంగా వాడి ప్రొజెక్ట్ ప్రొడక్షన్ కాస్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని తగ్గించాలి మూడు హై క్రాపింగ్ ఇంటెన్సిటీ క్రాపింగ్ ఇంటెన్సిటీ ఏదైతే ఉంటుందో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాపింగ్ డైవర్సిటీ అండ్ క్రాపింగ్ ఇంటెన్సిటీ కూడా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో క్రాప్స్ని పెంచాలి దాంతోపాటు వెరీ ఎక్కువ ఎక్కువ మొత్తంలో ఇది చేయడం అనేది జరగాలి ఎక్కువ మొత్తంలో నాట్లు వేయడం అనేది జరగాలి నెక్స్ట్ డైవర్సిఫికేషన్ టు వర్డ్స్ హైవాల్యూ క్రాప్స్ వాల్యూ క్రాప్స్ ఏవైతే ఉంటాయో మనీ క్రాప్స్ అంటాం ఈ మనీ క్రాప్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఏం చేయాలి ను అవి వేసే విధంగా రైతులు ఎవరైతే ఉంటారో రైతులకు ఇది చేయడం అనేది జరగాలి బెటర్ ప్రైస్ రియలైజేషన్ రైతుకి సరైనటువంటి డబ్బు ముట్టేలాగా యూనో అతను కష్టానికి తగినట్టుగా డబ్బు అనేది అందేలాగా చూడాలి అదైందా బెటర్ ప్రైస్ రియలైజేషన్ అని చెప్పడం అనేది జరిగింది నెక్స్ట్ తర్వాత ఏంటి ఏ షిఫ్ట్ టు నాన్ ఫార్మ్ జాబ్స్ సో నాన్ ఫార్మ్ జాబ్స్ కూడా రైతులని ఎవరైతే ఉన్నారో రైతుల్ని ఎంకరేజ్ చేయాలండి అర్థమైందా సో నాన్ ఫార్మ్ జాబ్స్ అంటే ఫుడ్ ఫుడ్ ప్రొడక్షనే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఇలాంటి యూనిట్స్ పెట్టే విధంగా రైతులను ఎంకరేజ్ చేయాలి అందుకే ఎఫ్పిఓస్ కానీ ఇవన్నీ రావడం అనేది జరిగింది అంతేనా మన ఇండియన్ జనాభా ఏదైతే ఉంటుందో మన ఇండియన్ జనాభాలో అగ్రికల్చర్ సెక్టార్ మీద ఆధారపడిన వాళ్ళు సుమారు యాభై ఆరు శాతం మంది దానిలో అగ్రికల్చర్ సెక్టార్ మన జీడిపిలో ఎంత వాటా ఉంది అంటే కేవలం సెవెంటీన్ టు ఎయిటీన్ పర్సెంట్ జీవీఏ అయితే గ్రాస్ వాల్యూ యాడ్ అయితే ఇంకా తక్కువ ఎంత అంటే ట్వెల్వ్ పర్సెంట్ అర్థమైందా యాభై ఆరు శాతం మంది ప్రజలందరూ కలిపి ఓన్లీ సెవెంటీ టు ఎయిట్ సెవెంటీన్ టు ఎయిటీన్ పర్సెంట్ మాత్రమే దీనికి ఇది అవుతున్నారంటే చూడండి ఎంత పేదరికంలో ఉందో దేశం మీకు అర్థమవుతుంది పవర్టీకి మెయిన్ కారణం ఏంటి ఎక్కువ మంది అగ్రికల్చర్ సెక్టార్లో ఇదైపోవడం అర్థమైందా ఇది అవ్వడం సో అగ్రికల్చర్ సెక్టార్లో అంతమంది ఉన్నా ఫుడ్ సెక్యూరిటీ కానీ మనం ఏమైనా గుడ్డల మీద చేసుకుని ఏమైనా ఉన్నామా ఉండలేకపోతున్నాం రైట్ ఎందుకు ఎన్విరాన్మెంటల్ ప్యాటర్న్స్ చేంజ్ అయిపోవడం మాన్సూన్ ప్యాటర్న్స్ చేంజ్ అయిపోవడం యూనో క్లైమేట్ చేంజ్ దాంతోపాటు యూనో సరైన ఈల్డ్ ప్రొడక్టివిటీ అనేది సరిగ్గా రాక చాలా రైతులు అనేవాళ్ళు చాలా బాధపడడం అనేది జరుగుతుంది మీకు అర్థమవుతుందా ఇక్కడ ఇక్కడ ఈ లింక్ మీకు అర్థమైందా ఏమైనా చూడండి సపోజ్ ఒక ఫ్యామిలీలో సపోజ్ ఒక ఫ్యామిలీలో ఐదుగురు ఉన్నారనుకోండి ఐదుగురులో ఐదుగురు మొత్తం కలిపి చూడండి ఐదుగురు మొత్తం కలిపి పదివేలు సంపాదిస్తున్నారు అనుకోండి సపోజ్ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా అందులో ముగ్గురు కలిపి మూడు వేలే సంపాదిస్తున్నారు ఇంకో ఇద్దరు మిగిలిన ఏడు వేలు సంపాదిస్తున్నారు అది మన దేశం పరిస్థితి ఈ ముగ్గురు పరిస్థితి ముగ్గురు మూడు వేల అంటే ముగ్గురు పేదవాళ్ళక పేదరికంలో ఉండిపోయేటట్టు బయటికి దేశం యొక్క ఇది అంతా పదివేలుగా కనిపిస్తుంది ఆదాయం కానీ మొదటి ముగ్గురు సంపాదించేది అంతా మూడు వేల రూపాయల సంపాదిస్తున్నారు సో రైతులు కూడా అంతే ఎక్కువ మంది జనాభా కలిసి తక్కువ కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారమ్మ అర్థమైందా దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం ఈ విధంగా మీరు అర్థం చేసుకోవచ్చు అందుకే ఎక్కువ మంది పేదరికంలో ఉండిపోవడం ఇది అవ్వడం అనేది జరుగుతుంది నా లెట్ ఇస్ స్టాక్ అబౌట్ డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ మిషన్ ఈ మిషన్ ఏదైతే ఉంటుందో దీని గురించి డిస్కస్ చేద్దాం ఒకసారి చూడండి ఈ మిషన్ ఎగ్జాక్ట్గా ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే ఫిబ్రవరి టూ థౌజండ్ సిక్స్టీన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫార్మర్స్ ఇన్కమ్ డబల్ చేస్తాము అనేటటువంటి ఒక టార్గెట్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది రెండు వేల రెండు కల్లా రెండు వేల రెండు కల్లా రైతుల యొక్క ఆదాయం ఏదైతే ఉంటుందో దాన్ని రెండెంతలు చేస్తామనేటటువంటి దీన్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది నెక్స్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఏం జరిగింది సెంటర్ అనేది ఒక కమిటీ అనేది వేయడం అనేది జరిగింది ఒక ఇంటర్ మినిస్టేరియల్ కమిటీ ఏదైతే ఉంటుందో కమిటీని వేయడం అనేది జరిగిందమ్మా సో ఆ కమిటీకి మామూలుగా ఐ మీన్ ఆ కమిటీకి హెడ్ ఎవరు అశోక్ దాల్వాల్ అశోక్ దాల్వాల్ కమిటీ ఏదైతే ఉంటుందో అది టూ థౌజండ్ సిక్స్టీన్లో యునో టు లుక్ ఇన్ టు ద ఎంటైర్ అగ్రికల్చర్ ఎకో సిస్టమ్ అగ్రికల్చర్ ఎకో చూసి ఫార్మర్స్ ఇన్కమ్ని డబుల్ చేయడానికి ఇంపార్టెంట్ రికమెండేషన్స్ ఇమ్మని చెప్పి మినిస్ట్రియల్ కమిటీ ఏదైతే ఉంటుందో అది వేయడం అనేది జరిగింది తర్వాత సెంటర్ ఏం చేసింది ఈనామ్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఏదైతే ఉంటుందో ఈ ఈనామ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది తర్వాత దీనిలో ఈ దీన్ని అచీవ్ చేసే క్రమంలోనే క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటే ప్రకృతి విపత్తుల వల్ల పంట పోకుండా రైతుకి ఎంతో కొంత డబ్బు ముట్టేందుకు దాంతోపాటు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కానీ ఇలాంటి స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవి రావడం అనేది జరిగిందాం దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది స్టేట్స్ న్యూ అగ్రికల్చర్ అండ్ లైఫ్ స్టాక్ మార్కెటింగ్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఒక యాక్ట్ ఇది చేసి స్టేట్స్ అన్ని దానికి అడ్హీర్ అవ్వాలి దాన్ని పాటించాలి అని చెప్పి చెప్పడం అనేది జరిగిందాం అర్థమైందా దాంతో పాటు బడ్జెట్లో ఏం అనౌన్స్ చేశారు మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో రైతుకు అయిన కాస్టులకి ఫిఫ్టీ పర్సెంట్ కాస్ట్ ఎక్స్ట్రా ఇవ్వాలి ఎంఎస్పి ధర నిర్ణయించడం అనేది జరిగింది రైతుకు పంట పండించడానికి వంద రూపాయలు అయింది అనుకోండి గవర్నమెంట్ ఎంఎస్పి ధర మినిమం ఎంత ఇది చేయాలి నూట యాభై రూపాయలు మినిమం రైతుకి ఇవ్వడం అనేది చేయాలి సో ఈ రకమైనటువంటి ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా అలాంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి అనుకోవడం అనేది జరిగిందమ్మ అర్థమైందా వీటిని ఇది చేయడం అనేది జరిగింది దాంతోపాటు రీసెంట్గా ఫామ్ బిల్స్ ఏవైతే ఫామ్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అగ్రికల్చర్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా గవర్నమెంట్ ఇది చేయడం అనేది జరిగింది సో గవర్నమెంట్ యొక్క టార్గెట్ ఏంటి ఆలోచించండి గవర్నమెంట్ యొక్క టార్గెట్ ఏంటి ఫార్మర్స్ ఇన్కమ్ డబుల్ చేయడం ఫార్మర్స్ ఇన్కమ్ డబుల్ చేయడానికి గవర్నమెంట్ ఆలోచిస్తున్నటువంటి అప్రోచ్ త్రీ కైండ్స్ ఆఫ్ ఇది చేయ చేద్దామని చెప్పి అనుకుంది ఒకటి మినిమైజింగ్ కాస్ట్ రైతులకు పడేటటువంటి కాస్ట్లు ఏవైతే ఉంటాయో దాన్ని మినిమైజ్ చేయాలి మొదట సెకండ్ మ్యాక్సిమైజింగ్ ద రెవెన్యూ వాళ్ళకు వచ్చేటటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో దాన్ని మ్యాక్సిమైజ్ చేయాలి సెకండ్ థర్డ్ ఏంటి అంటే రైతుకి ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది చూపించాలి అదైందా ఫార్మర్స్ డబుల్ చేసే దీనిలో ఈ మూడింటివి ఏవైతే ఉంటాయి ఇవి తీసుకురావడం అనేది జరిగింది అర్థమైందా సో కాస్ట్ మినిమైజ్ చేయాలంటే ఏం చేయాలి క్రాప్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో ప్రొవైడ్ చేయడం కానీ సస్టైనబుల్ ఇరిగేషన్ ఏదైతే ఉంటుందో సోలార్ ఇరిగేషన్ పంప్స్ కానీ లేకపోతే తక్కువ కాస్ట్ ఖర్చు అయ్యేటటువంటి ఇవేవైతే ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేయాలి దాంతోపాటు ఇన్పుట్ కాస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించాలి ఇన్పుట్ కాస్ట్ తగ్గించడానికి ఏం చేశారు ఎఫ్పిఓస్ ఏవైతే ఉంటాయో ఎఫ్పిఓస్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది రెవెన్యూ ఇది చేయాలంటే ఏం చేయాలి క్రాప్ సెలక్షన్లో రైతు ఎవరైతే ఉంటారో రైతుకి గవర్నమెంట్ సహాయం చేయాలి దాంతోపాటు ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎగ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇది చేయాలి దాంతోపాటు యూనో లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్ట్ అనేది రైతుకు చక్కగా కల్పించాలి దాంతోపాటు ఎంఎస్పి ఏదైతే ఉంటుందో ఎంఎస్పి బెటర్ రేట్ మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర బెటర్ రేట్ ఇవ్వడం అనేది జరగాలి ఈల్డ్ మ్యాక్సిమైజ్ అవ్వడానికి ఎటువంటి ఇవి అయితే ఎటువంటి ప్రాక్టీసెస్ చేయాలో రైతుకు అవగాహన కల్పించాలి ఇలాంటివి చేయాలి సో వాట్ ఆర్ ద ఆల్టర్నేటివ్ సోర్సెస్ అంటే డైరీ కానీ రైతు పంట పండిస్తూనే డైరీలో కానీ లైఫ్ స్టాక్ కానీ వీటిల్లో కూడా యూనో ఇన్వెస్ట్మెంట్ అనే చేయాలి ఈ రకంగా గవర్నమెంట్ తన ఆలోచనలతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుందమ్మా దీనికోసం రెండు వేల పదహారులో అశోక్ దల్వాల్ కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది ఫార్మర్స్ ఇన్కమ్ని రెండు వేల ఇరవై రెండు కల్లా డబుల్ చేయాలి అనేటటువంటి టార్గెట్తో గవర్నమెంట్ పనిచేయడం అనేది మొదలుపెట్టింది అర్థమైందా దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అమ్మ మీకు ఈ ఆర్టికల్ కంప్లీట్గా డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను మీకు ఇంకొన్ని ఆర్టికల్స్ దాంతోపాటు హిందూ ఎనాలసిస్ కంప్లీట్గా కావాలి అంటే యూ కెన్ జాయిన్ అవర్ హిందూ ఎనాలసిస్ కోర్స్ మన తాలూకా కరెంట్ అఫైర్స్ కోర్స్ టెన్ థౌసండ్ రూపీస్కి ఫైవ్ ఇన్స్టాల్మెంట్స్ అండి లైఫ్ టైం వాల్యూడ్తో మీరు అన్నీ ప్రిపేర్ అయితే అన్నాళ్ళు మీకు కరెంట్ అఫేర్స్ చెప్పడం అనేది జరుగుతుంది ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకండి మీ డోంట్ టేక్ ఎనీ ఛాన్సెస్ జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి మీకు చాలా చాలా వాల్యూడిషన్ అయితే ఉంటుంది All right.